हिंदू धर्म प्रेक्षक नमस्कार दिनफलालु कार्यक्रम की स्वागत सुस्वागत दिनफलालु कार्यक्रम द्वारा 27 नक्षत्राल वारिकी अलागे 12 राशुल वारिकी ग्रहस्थितुलु एला उन्नायने विषयानी गुरुगारितो माट्लाडी रोजू तेलुसुकुंटुन्नाम कदा अलागे एप्पटिलाने దినఫలాలు కార్యక్రమంలో అనేక విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆచార్య డాక్టర్ జెండియాల గురుజీ గారు వారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్తే గురుగారు గురుగారు ఎప్పటిలానే 27 నక్షత్రాల వారికి అలాగే 12 రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయో వివరించండి ఓం గ్రహదేవాయ నమః సమస్తమైనటువంటి హిందూ ధర్మ ఛానల్ వీక్షించేటువంటి నా సర్వ భక్తగోటి కూడాను యథావిధిగా కూడా మీ ఆచార్య డాక్టర్ జంజాల గురుజీ ఎల్లప్పుడు చెప్పే ఒక మాట చెప్తూ ఉంటాడో అది గుర్తుంచుకోవాలి నీ యోగం నీ చేతిలో ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది రాసి పెట్టుకోండి డైరీలో రాసి పెట్టుకోండి లేదా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఒక రోజుకి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది మళ్ళీ కాదు లేదు అన్నది వీల్లేదు యోగాన్ని ఆనందిస్తుంటాం అందరం యోగం అంటే ఏముంటుంది ఆనందో బ్రహ్మో హరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనందాన్ని గురించి మీరు ఎప్పుడు కూడాను ఆనందంగానే ఉంటారు కానీ మనిషికి కొంచెం కష్టం కలిగినప్పుడు లేనిపోయినటువంటి మానసికమైనటువంటి వ్యధం చెందుతుంటారు ఇది వాస్తవమే కదా నేను మీకు తెలియజేసేది ఈ దినఫలాల ద్వారా ఏ రోజుకు ఆ రోజు ఉన్న తిథి వార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వజ్రం గుళికాలను మొత్తాన్ని కూడాను పరిశోధించి పరిశీలించి ఈ రోజు ఉన్నటువంటి గ్రహ గమనములు ఏ రకమైనటువంటి ఆ యొక్క 12 రాశుల్లో ఉన్నాయో కూడాను సరి చూసుకొని దానివల్ల మానవులకు ఆ యొక్క నక్షత్రము ఆ రాశికనే స్త్రీ పురుషులు ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది జరుగుతుందో చెప్తాను ఎక్కువగా ఉన్న నేను మైనస్ చెప్తాను ఇప్పుడు ప్లస్ చెప్పనండి గుర్తుపెట్టుకోండి ప్లస్ అనేది కామన్ మాట ప్రస్తుతానికి నేను చెప్పేది ఎందుకు నీ ఆనందాన్ని గురించి నీకు చెప్పడం ఏముంటుంది నీ దుఃఖానికి కాకుండా నీకు ఆనందం మార్గం తెచ్చేదానికే పరిహారం చెప్పడమే ఇక్కడ లక్ష్యంగా పెట్టుకున్నాను అందుకని ఎప్పుడు నేను చెబుతున్నా కూడా ఏంటి గురుగారు ఎప్పుడు చూసినా నెగిటివ్గా చెప్తా చెప్పడా పాజిటివ్ చెప్పడా మాకు డబ్బులు వస్తాయని చెప్పడా మాకు నగలు వస్తాయని చెప్పడా మాకు ఏదైనా మంచి ఇల్లు వాకిళ్ళు కట్టుకునేట్టుగా చెప్పడా మా వ్యాపారం పెరగడం చెప్పడా అనే భావం మా తల్లిదండ్రుల్లో ఉంటుంది ఉండదని ఎల్లో మక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరి దగ్గర ఉండొచ్చు కానీ అట్లా జరగదు ఎలా జరుగుతుంది అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలంటే ఒక్క తరవ జీవితాన్ని తీసుకున్నావా తీసుకోలేదా అది మీ ఒక స్వభిప్రాయం కానీ నేను చెప్తుంది అందరూ క్షేమాన్ని గుర్తించుకొని ఆచరించే వారి వరకే ఆచరణ యోగ్యతని తను సాధించుకునే వారికి ఫలితం వస్తుంది అని చెప్పారు అందుకే నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చేస్తేనే నీకు ఫలితం వస్తుంది తప్ప ఒకరు చేస్తే రాదు అని క్లియర్గా క్లారిటీగా ఎప్పుడు చెప్పినా ఇదే మాట రెండో మాట రెండో శబ్దం ఎక్కడ చెప్పలేదానా అలానే ఇంకొక మాట కూడా చెప్పాను ఎప్పుడు కూడా మానవుడు అనేవాడు ఆత్మవిశ్వాసాన్ని విడనాడరాదు నెగటివ్గా ఆలోచించకూడదు పొరపాటు కూడా నెగటివ్ ఆలోచించకూడదు పాజిటివ్గా ఆలోచించాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి మూఢనమ్మకాలు తొలగిపోకూడదు కానీ నువ్వు చేయాల్సినటువంటి పని కృషితో నాస్తితో పని చేయకుండా ఊరికి ఏదో పది వేసి వస్తాయి అనేది పుచ్చి పరమ పుచ్చు మాట పరమ పుచ్చు మాట అంటారు దాన్ని వేస్ట్ నువ్వు చేస్తే నీ యోగాన్ని అనుసరించి నీ శక్తిని అనుసరించి నువ్వు చేసే పని నుంచి నీ యోగం కరెక్ట్ రావాలి ఆ చేసేటప్పుడు కూడా అందరూ కూడా అదే ప్రకారంగా కూడా చేస్తున్నా కూడా ఏదో తెలియనిదో ఇబ్బంది వస్తాయి ఆ ఇబ్బంది నుంచి అధిగమించే నిమిత్తార్థమే ఈ దినఫలములు మన హిందూ ధర్మ ఛానల్ వారి యొక్క సౌజన్యంతో ప్రతి రోజు కూడా మీ ఆచార్య డాక్టర్ జంజాల గురుజీ మీకు తెలియజేస్తున్నారు దాన్ని మీరు సక్రంగా మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా ఇష్టప్రీతంగా బాగా గుర్తుపెట్టుకోండి ఇష్టప్రీతి వదిలేసేయండి తప్పలేదు దీనికి ఏమి నీ కఠిన నిర్ణయాలు చెప్పరా ప్రత్యేక నియమ నిబంధన లే మీరు తినే ఆహారంలో ఎలాంటి నిబంధన లే ఉదయం మీకు అవకాశం ఉన్నప్పుడు నిద్ర లేచినప్పుడు స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్నానం అయిన తర్వాత సూర్యభగవాను ముందు పోయి సూర్యభగవానికి చక్కగా కూడా నమస్కారం చేసుకొని అలాగే మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మీ తల్లిదండ్రుల్ని మీ అత్తమామల్ని మీ గురువుకి నమస్కారం చేసుకొని అప్పుడు నేను ఏ పరిహారం చెబుతారనేది విని ఆ రోజు చెప్పే పరిహారాన్ని ఆ రోజుకు ఆ రోజు పాటిస్తూ వస్తే ఆ రోజు మీరు చేసే పనిలో కొంత అండగా దండగా నీడగా కొంతమంది పనిచేస్తుంది అనే గురుగారు మీరు చెప్పేశారు కదా ఈరోజు మేము చెప్పింది చేసేసాం మాకేమి రాలేదే అని అంటే కుదరదు అట రాదనమాట మళ్ళీ ఉన్నటువంటి ఎంతో తెలియనటువంటి పాప పరిహారం కాకుండా నెగటివ్ ఎనర్జీ తీరిపోవాలి
అందుకని ప్రతి విచ్చ కూడా చేసేకొద్ది చేసేకొద్ది ఒక తేజవంతం అయి తీరుతుంది బాగా గుర్తు పెట్టుకోండి దీని సింపుల్ మెథడ్ ప్రతిరోజు గనక కూడా శుచిగా గనక మొహానికి చక్కగా గనక మనం కడిగి దాన్ని అంత సబ్బుతోనో లేకపోతే కుంకుడుగా రసంతోనో ఏదో శుద్ధి చేసుకొని స్త్రీమూర్తిలో అయితే చక్కగా అంత ఫోటోలు లేకపోతే ఇక రకరకాల అప్పుడు క్రీమ్లో చేయాలన్నీ చెప్పాలి నాకు తెలియదు కానివ్వండి చేసుకుంటే వాళ్ళు పేస్ ఎక్కడికి పోతుంది బాగానే అప్పుడే ఉంటుంది అసలు పట్టించుకోవడమని పొడదోవడం మానేసి రెండో రోజుకు మూడు రోజులు పక్కన ఉన్నాడు కూడా పారిపోతాను నేను చూసి కాబట్టి వీటిని అర్థం చేసుకొని నీ పన్ను సమగ్రంగా చేయి అనుగ్రహం మీకు తప్పకుండా కలిగి తీరుతుంది ఇది ఆచార్య డాక్టర్ జంజాల గురు చెప్పేటువంటి ఏకైక 40 సంవత్సరాల అనుభవంతో ఉన్న మాట వాస్తవమా అవాస్తవా గ్రహించండి విశ్వాసంతో ముందుకెళ్ళండి విజయాన్ని సాధిస్తారని నా భక్తులు తెలియజేస్తూ ఇక 20 నక్షత్రం 12 రాశుల వారిని గురించి నేను సవివరంగా చెప్పి దానికి పరిహారాలు కూడా అందించడం అనేది జరుగుతుంది ఈరోజు ఉన్నటువంటి గ్రహగమనాలని పరిశీలించి ఈరోజు ఉన్న తిదివార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం గణ దుర్ముహూర్తాలని వర్జాలని అన్నింటినీ పరిశీలించి 20 నక్షత్రం 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందో సవివరంగా తెలియజేసి దానికి పరిహారాలు అందించి ఆ పరిహారాలతోటి వారికి ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రవచనమేటిగా నా వంతు కృషి నేను చేస్తున్నా దాన్ని మీరు పాటిస్తే మీరు ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కూడా మా భక్తులకి నేను మహోన్నతంగా కూడా తెలియజేస్తూ అలాగే ప్రతి విషయం కూడాను జాగ్రత్తగా మనం చేస్తుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగదు ఎటువంటి నష్టం రాదు ఎటువంటి కష్టం రాదు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు సుఖంగా ఉండాలంటే కొంత విని మీరు ఈ తినపడా చేయాలి అందుకని హిందూ ధర్మ ఛానల్ వారి యొక్క సౌజన్యం చూస్తున్న ఈ మహత్తుల భృత కార్యంలో మీరు భాగస్వాములు అయ్యి మీరు విని 10 మందికి తెలియజేస్తారని భావిస్తూ ప్రధంగా కూడా స్మృతి భరణి కుర్తిగా కుటుంబపాదం మేషరాశి వారికి ఈరోజు ఉన్న గ్రహగమనాలని మనం ఒక తరవ పరిశీలించినప్పుడు సప్తములో ఉన్న కేతు ప్రభావితం వల్ల గృహములో తన యొక్క కుటుంబంలో ఏదో ఒక చిన్న గొడవ అంటే అది భార్యాభర్తలు కావచ్చు లేకపోతే అన్న చెల్లెలు కావచ్చు తల్లి కొడుకు కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి సమస్య ఉన్నతమే అవకాశం ఉంది కనుక దీనికి పరిహారం చెప్పే ముందు ఇంకొక మాట చెప్పాలి మీకు ఏంటంటే 12 రాశుల వారు కూడాను ఒక ప్రధానమైన మాట ఏంటంటే ప్రధంగా 20 నక్షత్రం 12 రాశుల వారు ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు విని పాటించే ఏ తల్లిదండ్రులైనా ఉదయం స్నానం చేసి స్నానాంతరం సూర్యభగవానం ముందు నుంచొని సూర్యభగవాన్ నమస్కారం ఇష్టదైవం నమస్కారం కులదైవ నమస్కారం తల్లిదండ్రులకి నమస్కారం అత్తమామకు నమస్కారం గురువుకు నమస్కారం తర్వాత నేను చెప్పే పరిహారం పాటించాలి ఇది క్లియర్ దీంట్లో ఎవరు ఎక్కడ కూడా మార్పులు చేర్పులు లేవు అలాంటిది మీరు పాటించారంటే ఎనలేనటువంటి మహాశక్తిని మీరు పాటిస్తారని నేను తలంపు చేసుకుంటూ మా భక్తకోటికి అందరికి కూడాను శుభంగా ఉండేదాని కోసమై మీకు నేను తెలియజేస్తున్నటువంటి మహోన్నతమైన బృహత్తరమైనటువంటి కార్యక్రమాలలో ఇది ఒక అంశంగా ఒక యోగంగా ఒక భోగంగా మనం ఒక భాగంగా తీసుకునేదానికి అవకాశంగా చూసినప్పుడు ఈ మేషరాశి వారికి పరిహారం ఎలా ఉంటుంది కేతువు ఒక ప్రభావితం మీద ఏం చేయాలనుకున్నప్పుడు సూర్యుడు ముందు నుంచి ముందు అంది పసుపు చూపించి దాంట్లో నీళ్లు కలిపి ఇంటిల్లిపాది కనుక ప్రోక్షం చేసుకోండి ఎటువంటి సమస్య రాకుండా అయిపోతుంది ఆ తర్వాత కుట్టిగా 2, 3, 4 పదములు రోహిణి 4 పదములు మురసిర 1, 2 పదములు కలిగినటువంటి వృషభ రాశి వారిని ఈ రోజు ఉన్న గ్రహగమనాన్ని మనం బాగా పరిశీలించినప్పుడు ఆ యొక్క గురువు లాభస్థానంలో అద్భుతంగా పరిగణిస్తున్న నవభాగ్యస్థానంలో ఉన్న శ్రీభగవాను వల్ల ధనం ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ ధనం నిలుపుకునే అవసరం మనకు కావాలి కాబట్టి ఆ ధనం నిలుపుకోవాలి అని అంటే మనం చేయాల్సింది ఏం లేదు ఉదయం లేచి సూర్యబుంది చూడంత పసుపు చేతికి బాగా కూడా చేసేసి పచ్చగా ఉందని ఫీల్ అవ్వకండి చాలా బాగుంటుంది శుభ్రంగా నీళ్ళు పెట్టి కడిగేసుకొని బాగా స్వామివారి గట్ట చేతులు చూపించి మళ్ళా చేసుకొని మళ్ళా సూర్యుడు చూపించి మళ్ళా చేసుకొని మళ్ళా సూర్యుడు ఇలా చేయండి శుభం చేయడానికి ధనం వ్యయం కాకుండా చేతులు ఆగిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ఉన్న మురసిన 3, 4 పదములు 6, 4 పదములు పునసు 3 పదములు కలిగినటువంటి ఏదైతే మా మిథున రాశి ఉందో ఈ మిథున రాశి వారికి కూడాను ఈరోజు ఉన్న గ్రహగమనాన్ని కనుక మనం పరిశీలించగా చూసినప్పుడు ఆ రాశికి సూర్యనారాయణ ప్రభు యొక్క స్థితి వల్ల మంచి పొజిషన్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ ఇక్కడ శనేశ్వరి యొక్క ప్రభావితమే ఇక్కడ చాలా సమస్యని ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది అలా శనేశ్వరి అనుగ్రహం సాధించుకోవాలి శనేశ్వరిని ఎదుర్కొనేది ఏముండదు అక్కడ శనేశ్వరిని అనుగ్రహాన్ని సాధించుకోవాలి అందుకు మిథున రాశి వారు ఏం చేయాలి చక్కగా సూర్యభగవాన్ దగ్గరికి వెళ్ళబోయి ముందుగా వారు చేసుకోవాల్సినటువంటి ఏకైక చిన్న ఉపాయం ఏంటంటే నువ్వుల నూనెతోటి ఒక 2 ఒత్తులు వేసి ఒక ప్రమిదలో దీపారాధన చేసి
आयुक्त सूर्य भगवान मुझे बैठी मनस्फूर्ति शनि भगवान की नमस्कार चुस्क चालू वार योगा आ शनि भगवा करेक्टी वार आनंदा निंपता आ तर उ पुनस्व नागु पुष्पाशेष कल कर्कटक राशि वारी प्रत्येक ग्रहगमनाल परशील चूस हिंदू मुख्य लक्ष्य तीसको कुटस्था में केतु प्रभावित चला रकल मनस वैखल्यम अटे चिन्नाभिन्न निर्णय तस्क पैस्थिपे अवकाश दाँ मन एना सर अतिमिता अवसर कलवल कूर्य भगवान चूपे पक्ष को आह्वास्ते चला आनंद वाल पनी वाल मुड़कोल कर्कट राशि वार्ड भयपड़ अवसर लेकिन तरह महापुब उत्तर गुड़वपाद सिंहराशि वारी ग्रहगमला उत्तर मन परशील चूस सूर्य भगवा आ राशि की अधिपत सूर्य भगवा या संपूर्ण स्थिति अंत योग्यता कल का बेस्थित उबी पवर उद्योग प्रमोशन विषया इबंधन कहीं गोधुम सूर्य भगवान चूप्चि पक्ष को आहार शुभम जगे विधा अवकाश आ तरवा उत्तर रूम मूर्ण नाग पदम अस्त नागू पदम चित पदम कन्या राशि वाल चूस इकड़ राशाधिपति बुधुड़े इकड इबंध बुद्धि कुशल तो जॉइंट व्यापार अंट मुझे दूसरा आवश्यक अति कल कन्या राशि वारी बुध प्रभावित अकूल पेसर बैडल कूर्य भगवान चूपी कक्ष आहार वेस्ते चला सुलभतर मुझे पोदा की अवकाश कन्या राशि वाली कल आ तरवा उठी चित मूड नागू पदम स्वाति नागू पदम विशाख मूड पदम कल तुलाशि वार उत्तर मन गमन चूस यह तुलाशि वारी प्रधानमंत्री लक्ष्यमेंटे बिह्य अधिपत बुधुड़ या प्रभावित तन ओक बुद्धि कुशल तो मंत्री एग्जामस पोटी एग्जामस एदना विसकने एग्जामस चलने श्रद्ध भक्ति ज्ञान उक्ति व्यापार लाभादेवी इलांट वाटे अवकतवकल जगे अवकाश कंधम कूर्य भगवान चूप्चे आ गंधा ने क चक्कर नीलों कलपे प्रात बे चालू मोहन रासकोमान लपल मुंटी इला चूप्चिट दिन रासकटे चालू महोत्तर उंटदी मैं भक्त तरह नीजे विशाख नागू अनुराध जैसे कल ये वृषक राशि वारी ग्रह गमनल चूस को वारी अनारोग्य स्थित कल अवकाश क्षण अभी ज्वर अवच्छ लेकिन एदना मानसिक उत्ति वाल वे उंटी अला उड़ा कारणमें चूस सप्तम कुजम प्रभाव बीगों केतु प्रभाव षष्ठम राहु प्रभाव कनबड़ता वीटी अधिगमे निमित्तार्थमला चपाय तो कदना साधु एक्मी मन भयपड़ा अवसर लेज्जूर कायूर मन इंटर उठाई खज्जूर पनल खज्जूर पनल क सूर्य भगवा की निवेदन चेसी दाँ अंत मुखल मन केविस्ते चालू एट अनारोग्य स्थित रहा टू हैपी का उड़े दाखिल वृक्ष राशि वार मंत्री योग्यता कल अवकाश कल्कने अवकाश मूला पूर्वाशा उत्तराशा उड़ो पद धनुष राशि वारोजुन ग्रह गमनल आलोचित धनुष राशि वारी प्रत्येक धनपरम समस्या इच्छुपुच्छुकने दटल टयान मन इवेद कोई विशेषा आर्थिकपरम विषया इबंध अवकाश अभी मन अवसर बटी का मनजेपे वाले यानी कारणना कोई समस्या ऐरपे अवकाश अला अंत अवकाशा मन इंटर इधी लेकिन मंत्री स्थित वेलानेंटे नाण्याकोनी आना की चक्कर नील तो कड़गे दाखिल पस कुंकम गंधम विभूति नागूटी सूर्य भगवान चूप्चे और कवर् मन जेबी पेको इटंती प्रत्येक चपबड़ी धन व्यय विषय में कंट्रोल अवकाश कल अभी चतंटे चाल सिंपल एग्जाम मीदेकने आ तरवा उठी एदे आत्तराषाढ़ रूम मूर्ण नाग पदम श्रवण नाग पदम धनिष्ठ रूम पदम कल मकर राशि धनिष्ठ मूर्ण नाग पदम चतुर्ष नाग पदम पूर्वभद्र मूड़ पदम कल कुंभराशि मकर कुंभराशि रूड़ू प्राधान्य ग्रह गमनाने मन परशील परशोधन
లోతుగా పరిశీలించి చూస్తే ప్రధానంగా కూడాను గురు అనుగ్రహమే సరిగా ఉండదు. ఎప్పుడైతే గురు అనుగ్రహం ఉందో నీ కీర్తి నీ ప్రతిష్ట నీకు ఉన్నటి ఇమేజ్ కాస్త ఇబ్బంది పడే అవకాశాలు వస్తున్నాయి. దాని నిమిత్తం ఆ ఇమేజ్ని పెంచుకునే నిమిత్తం అతని స్నానం చేసిన పసుపు గంధం రెండింటినీ కూడా మిళితం చేసి సూర్యభగవాన్ చూపించి దాంట్లో నీళ్లు పన్నీరు కలుపుకొని కనుక బొట్టుగా ధరించండి. మీ యథాపరిక మీ వచ్చస్సు అపారమంగా కలిగి మీరు అనుకున్న పనిని మీ యొక్క యథాప్రకారం మీ వచ్చస్సు మీకు ఉండి మీకు యోగాన్ని కల్పించే అవకాశం వస్తుంది. అలాగే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి కలిగినటువంటి ఆ యొక్క మీనరాశి వారిని కూడా కొత్తలు చూసినప్పుడు ఆ మీనరాశి వారికి కూడాను కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏళ్ళు ఉన్నాయి మీనరాశి వారికి అనే కొత్త మనం పరిశీలనగా చూసినప్పుడు ఆ మీనరాశి వారికి ప్రత్యేకించి కూడాను ఒక చిన్న విషయం మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీనరాశి వారికి గురువు అంత యోగంగా ఉన్నప్పుడు ఇంకా భయపడాల్సిన అవసరం ఉంది. మంచి ఆర్థిక స్థితి కానీ విద్య బుద్ధి జ్ఞానం తెలివి యోచన ఆలోచన కలుగుతుంది. ఎక్కడ వస్తున్నదండి అష్టమస్థానంలో కేతు ప్రభావం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు చెబుతూ ఉంటాను, మీరేదో ఆషామాష చెబుతున్నా గురువుగారు మనం చెప్పినట్టుందే మా అంతకుముందు చెప్పినట్టుందే అని అనుకుంటే కుదరదు. అవి అట్నే ఉంటాయి, ఉన్నప్పుడు వాటి స్థితిగతులను బట్టి మిగతా ఉన్నటువంటి గ్రహస్తంపదని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తుంటాం. అలా ఉన్న ఆ అష్టమ కేతు ప్రభావితం మీద ఏమవుతుంది, నీకు ఏదైనా ప్రమాదాన్ని సంకేతం చూపిస్తుంది అన్నమాట. ఒక్కొక్కతరం ఒక పద్ధతిలో ఉంటుంది. ఆ ప్రమాద సంకేతానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు చేయాల్సినటువంటి చిన్న ఉపాయం ఏందో తెలుసా అండి, ఉదయం లేదు స్నానం చేసేవనేది మీ సహజం. స్నానం అయిన తర్వాత అంత నువ్వుల నూనె తీసి రెండు బ్రుటులు వేళ్ళకి కింద పైకి శుద్ధంగా రాసి సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని చక్కగా కాలుగడుకొని మీరు ఎక్కడికే రావాలి. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది మీ చేతిలో పని. ఇలా 12 రాసులు 20 నక్షత్రాల వారు కూడా నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని మనస వాచ కర్మణ ఏకాగ్రతగా కనుక పాటించినట్లయితే వాళ్ళకి వారికే ఒక యోగ్యత కల్పించుకోగలుగుతారు, సంతోషంగా కూడా ముందుకు తీసుకుపోగలుగుతారు. ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచం అవుతాడు. ఇదే నా నినాదం, నీకు నువ్వు చెయ్యి, నీకు కలగందంటూ ఉండదు. నువ్వు చేయనంత వాళ్ళు చెయ్యేది ఉంటూ కూడా ఏముండదు. నీ జాతకం నీ చేతిలో ఉంటుంది, నీ యోగం నీ చేతిలో ఉంటుంది, నీ అవయోగం నీ చేతిలో ఉంటుంది. అవయోగాన్ని యోగంగా మార్చుకోవడమే నీకు ఒక లక్ష్యంగా మార్చుకో. అది ఎప్పుడు మార్చుకుంటావో అప్పుడే ఆనందంగా కూడాను నువ్వు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి మీ యొక్క లక్ష్యాన్ని మీ యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా కూడాను మనస్ఫూర్తిగా కూడాను మీరు ఆలోచన చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎట్లా చేద్దాం అనే విషయానికన్నా కూడా చేస్తే మనం గెలుస్తామని ఆత్మవిశ్వాసంతో చేయండి. యోగం మీకే వంతు అవుతుంది. చెయ్యింది ఇది రాదు, చెయ్యి, నీకు నువ్వు చెయ్యి, నీ యోగా నువ్వు సాధిస్తావు సాధిస్తావు సాధిస్తావు. ఇదే డాక్టర్ సంధ్యాల గురూజీ ఇప్పుడు చెప్పిన, దీన్ని అర్థం చేసుకుంటాను మనస్ఫూర్తిగా నేను మీకు అందరికీ తెలియజేస్తూ పెద్దలకు నమస్కరిస్తూ, పిల్లలు మీరు దేశ భవిష్యత్తుకు మూల పురుషులు, మీరు దీన్ని యోగంగా తీసుకొని పట్టుదలగా చేసి మంచి శక్తివంతులై ఆదర్శవంతులై ఈ దేశానికి మీరు ఒక ఎన్నుముకలాగా తోడ్పడతాన్ని విశ్వసిస్తూ ఇంకా అమ్మాయి మాట్లాడిన విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడి అనే విషయాలు మీకు తెలియజేస్తాను. శుభం. గురుగారు, శతమూలిక భస్మ హరిద్ర చూర్ణం గురించి వివరిస్తారా? నా బ్రహ్మత్వంతో మా గురు పరంపరంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు వరకు కూడా ఎక్కడ జరగని విధంగా మీరు ఇప్పుడు వరకు చూడని విధంగా మీరు చేయని విధంగా ఆ యొక్క గణపతి పర్వదినమైనటువంటి 31వ తారీఖు వినాయక చవితి రోజు మీ ఇంట్లో అంతా గణనాథులు పెట్టుకుంటారు, దాంట్లోనే పశువుతో ముద్ద పెట్టుకుంటారు. అలా కాకుండా 100 మూలికలతోటి లక్ష్మీ గణపతి హోమం చేసి ఆ భస్మాన్ని ఈ పసుపునందు కలిపి దాన్నే శతమూలిక భస్మ హరిద్ర చూర్ణం అని అంటారు. అలాగే కొన్ని రస ప్రక్రియలతోటి కర్పూర అక్షంతరాన్ని మీకు పంపిస్తాం. ఆ పంపించినవి ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ రోజుకి ఏ రోజు ఏ పుష్పం పెట్టుకోవాలి, ఏ రోజుకి ఏ రోజు ఏ రకమైన నివేదనలు అర్పించాలనేవి మీ ఆచార్య డాక్టర్ జాల గురుజీ ఎప్పుడులాగానే లైవ్ ద్వారా మీ అందరికీ కూడా ఆ గణపతి ఆరాధన చేయిస్తాను. మీ ఇంట్లో మీరు పుష్కర విడుపు చేసుకున్నా లేదో బ్రాహ్మణోత్తరం విడుపు చేసుకున్నా అది మీ ఇష్టం అవ్వచ్చు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా అసలు 9 రాత్రులు ఆ గణపతి నవరాత్రులు 9 ఎందుకు వచ్చి ఆ 9లో ఉన్న అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, దాన్ని ఎలా మనం విభజన చేసుకోవాలి, ఎలా దాన్ని పూజించాలి అనేది మీకు తెలియజేస్తూ ఇప్పుడు వరకు ఎక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటువంటి హరిద్ర గణపతి మీరు చేసి మీరు పూజించాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటి ఒక మాట మాట్లాడుకోవాలంటే ఎటువంటి
నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చడమే ఈ కొన్న లక్షణం ప్రతికూల శక్తుల నుంచి అనుకూల శక్తులుగా మారుస్తుంది మనలో ప్రతి ఇంట్లో కూడా ఒక ప్రతికూల శక్తులు అనేది ఉంటాయి ఏదో మాటల దగ్గరనో పాటల మాటల దగ్గరనో గృహములోనో నిద్రపట్టవ ఎన్నో ఉంటాయి అటువంటి ప్రతికూల శక్తుల నుంచి అనుకూల శక్తులుగా మార్చి ఒక్క సంవత్సరం రోజుల పాటు మీకు అండగా దండగా నీడగా నిలబడేది ఈ హరిద్ర ఇప్పుడు నేను చెప్పినటువంటి సిద్ధమూలిక భస్మహరిత చూర్ణం తో కలిపినటువంటి కర్పూర అక్షంతులు కనుక ఇంత దివ్యమైన భవ్యమైనటువంటి అక్షంతులు ఒక ఖరీదు కూడాను మనం భక్తులకి చాలా సులభతరంగా అందించాలి భక్తులకు అనేటువంటిది నేను 21 రూపాయలు మాత్రమే పెట్టాను ఏదైనా బై పోస్ట్ ఏంటంటే ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే పోస్ట్ కొరియర్లు అంటే కష్టం కదా మా చేతిలో ఉండవు కదా అంటే దానికి 100 మూలికల్ని మనం సాధించి బ్రహ్మోత్సవాలు పెట్టి దానికి పూజించి భస్మాన్ని వస్త్రకాయం పెట్టి మళ్ళా పసుపుదులో కలిపి మళ్ళీ అదంతా కూడా ప్యాక్ చేసి దానికి ఒక డబ్బాలు ఏర్పాటు చేసి దాంట్లో ఇది పెట్టి అసలు ఆ సుగంధ ద్రవ్యానికే మీకు ఆ రెండు మీరు రేపు మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పసుపులో ఉంచి వచ్చేటువంటి ఆ సువాసన భరితానికే మీరు మహానంద పడిపోతారు ఆ ఇల్లంతా కూడా గుమగుమగుమగుమలా అడేట్టుకుంటుంది ఆ కర్పూరాక్షంతో రెండు కలిపేయాలకి ఆ చేతులు అంటే పెట్టుకుని ఇటు అనుకుంటేనే ఎటువంటి పరమ పవిత్రమైన పరిమళం మీకు వస్తుంది అదంతా మీ కళ్ళారు మీరు చూస్తారు ఇదేదో నోటి మాటలుగా నేను చెప్పడం మీరంటాం వీటి వల్ల ఉపయోగం ఉండదు ఇవి తెలుసుకోవాలని కింద నెంబర్లు పై నెంబర్లు సైడ్ నెంబర్లు అన్ని రకాల నెంబర్లు వస్తున్నాయి ఆ నెంబర్ల వాళ్ళని ఎవరినే సంప్రదించండి వెంటనే ఆర్డర్ పెట్టాలండి టైం దాల్కుండా చేసుకోవాలండి ఎందుకంటే 22-23 వరకే ఆర్డర్లు తీసుకుంటారు తర్వాత డైరెక్ట్గా వచ్చి తీసుకోవాల్సింది మా దగ్గర హైదరాబాద్ శ్రీనగర్ కాలంలో ఉంటారు ఆఫీస్ ఉంటుంది అక్కడనే నేను పూజలని చెప్పి అక్కడనే ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క శతమూలిక భస్మహరిత చూర్ణాన్ని అక్కడే ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి దూర ప్రాంత వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక ముందుగానే మీరు దాన్ని చేసుకోవాలి వెంటనే నెంబర్ సంబంధిస్తే అక్కడ గూగుల్ పే నెంబర్ కూడా వస్తున్నది ఆ గూగుల్ పే నెంబర్ కనుక ఆ 201 రూపాయలు కొట్టేసేసి దూర ప్రాంతాలకు ఒక 25 రూపాయలు కలిపి కొట్టేసేసారంటే ఆటోమేటిక్గా మీకు వెంటనే వెంటనే పోస్ట్ చేసుకొని పంపించే మార్గాలు ఉంటాయి లేదు దగ్గర వాళ్ళు వచ్చి తీసుకుంటే ఏ బాధ 25 రూపాయలు కూడా మాకు అవసరం లేదు ఖమ్మం ఇచ్చి పంపించడానికి మాకు మహా సంతోషంగా ఉంటుంది అట్లా చేయడం అది కూడా కాక ప్రతి బదాను ప్రతి గల్లి ఎందుకు కూడాను గణపతి విగ్రహాలు పెట్టడం ఉంటుంది ఆ విగ్రహాలు పెట్టినప్పుడు ఆ బజారంతా కూడా ఎంతో కొంత స్వామివారికి సమర్పణ అని ఒక ధనం ఇస్తారు వాళ్ళ కనుక మీరు కనుక యజమాన్యంగా ఉండేవాళ్ళు కనుక ఇవ్వడం జరిగితే మహా పవిత్రంగా ఉంటుంది ఒకసారి సంప్రదించడానికి ప్రయత్నించండి కిందని బలవాళ్ళని అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను నా భక్తులకి నేను వినయపూర్వకంగా విధేయపూర్వకంగా తెలియజేస్తూ ఈ విషయాల మీద మీరు ఆసక్తిగా తెలుసుకోవాలి ఎందువల్లంటే ఏదో తమ మీ రోజు కూడాను మీకు అవన్నీ కూడాను ఎన్నో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఏదో అని అనుకోవాకండి శతమూలిక హరిద్ర చూర్ణ భస్మం అంటే తమాష కాదు హరిద్ర శతమూలిక భస్మం అంటే 100 మూలికలని భస్మం చేసి లక్ష్మీకరమతో హోమంలో చేసి ఆ భస్మాన్ని తీసి ఈ యొక్క హరిద్రం అంటే పసుపులో కలిపి దాన్ని ఒక డబ్బాలో పెట్టి అలాగే కొన్ని రస ప్రక్రియలతో చేసినటువంటి కర్పూర ఆ వాసన మీరు చూస్తే జలుబు దగ్గు కూడా మీ దగ్గర రాదు నేను పంపించే కర్పూర అక్షంతులు ఒక లోటాలో పోసి నీళ్లు పోసి పెడితే ఒక్క రోజు కాదు మీకు మీకున్నంత రోజులు 9 రోజులు ఉంటాయి 8 రోజులు ఉంటాయి అన్ని రోజులు కూడా అవి కనీసం బ్యాక్టీరియా కానీ వేరే వాసన మారడం కానీ జరగదు జరిగితే నేను మీకు ఎంతైనా విధంగా సిద్ధంగా అంటే నా అనుమంతం చూద్దాం వదిలిస్తుంది అటువంటి దివ్య పరిమళమైన వాడిని తెలుసుకోవాలని కింద నెంబర్ వాళ్ళని వెంటనే సంప్రదించి వెంటనే మీ ఆర్డర్లు మీరు పంపిస్తారని ప్రతి విషయం కింద జ్యోతిశాస్త్రం గురించి కానివ్వండి ఇప్పుడు ఈ చెప్పబడేటువంటి ఈ శతమూలిక భస్మహరితం గురించి తెలుసుకుంటారని మా భక్తులు తెలియజేస్తున్నా శుభం అలాగే జాతక రీత్యా చాలా మందికి అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి విద్య ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్య సమస్యలు రుణబాధలు వాస్తు దోషాలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి దోషాలున్నా పరిష్కార మార్గాలు గురువుగారిని కలిసి తెలుసుకోవచ్చు అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళైతే గురువుగారిని కలవాలి అనుకునే వాళ్ళు డిస్ప్లేలో కనిపిస్తుంది నెంబర్ 9666555048 అనే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారి వ్యక్తిగత శిష్యులు మీకు గురువుగారిని ఏ రోజు కలవాలి ఎప్పుడు కలవాలి ఎలా కలవాలి అనే వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే దూర ప్రాంతాలు ఉన్నవారైతే వాట్సాప్ ద్వారా మీ కాల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు అలాగే ప్రతి నెలలో ఒకరోజు గురువుగారు నెల్లూరు వస్తూ ఉంటారు మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వాళ్ళు గురువుగారిని కలిసి మీ సమస్యకు తగిన పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకునేవారు 9666655209 అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఎప్పుడు వస్తున్నారనే వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు